హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైనా ఫార్మసీ. ఈరోజు మన వీడియోలో రెక్స్కాఫ్ ఎల్ఎస్ సిరప్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్. రెక్స్కాఫ్ ఎల్ఎస్ సిరప్ యొక్క కాంపోజిషన్, యూజెస్, మెడిసిన్ పనిచేసే విధానము, సైడ్ ఎఫెక్ట్స్ గురించి అయితే ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. అయితే ఫస్ట్ టైం మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. వీడియోలోకి వెళ్ళిపోదాం. రెక్స్కాఫ్ ఎల్ఎస్ సిరప్ని తిరుపతి మెడికేర్ లిమిటెడ్ వారు మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది. సిప్లా వాళ్ళు మార్కెటింగ్ చేయడం జరుగుతుంది. 100 ml గాను 104.67 రూపాయలు ఎంఆర్పి అయితే ఉంటుంది. ఎంఆర్పి అనేది ఫ్యూచర్లో పెరగొచ్చు, తగ్గొచ్చు. ఇప్పుడు ఈ సిరప్ యొక్క కాంపోజిషన్ చూద్దాం. ఇందులో 3 రకాల మెడిసిన్ అయితే ఉపయోగించడం జరిగింది. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఆమ్బ్రాక్సిల్ హైడ్రోక్లోరైడ్ అనేది 30 mg ఉంటుంది. లివోసాల్బుటమాల్ అనేది 1 mg ఉంటుంది. అదేవిధంగా గుయాప్సెన్స్ అనేది 50 mg ఉంటుంది. ఇప్పుడు యూజెస్ చూద్దాం. యూజెస్ కనుక మనం చూసుకున్నట్లయితే దీనిని మెయిన్గా కఫంతో కూడినటువంటి దగ్గుకి ఉపయోగించడం జరుగుతుంది. అంటే మనం అంటాం కదా కళ్ళె, తెమ్మడ అని చెప్పేసి అంటాం కదా, దానికి సంబంధించినటువంటి ఆ యొక్క దగ్గుకి ఈ సిరప్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. సాధారణంగా మనం జలుబు, దగ్గు ఉన్నప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఏది పడితే అది తీసేసుకుంటాం. అంటే ఎలాంటి దగ్గు అనేది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకు చెప్పకుండా, షాప్లో ఉన్నటువంటి వ్యక్తులు చెప్పకుండా మనం మామూలుగా చెప్పేసి తీసేసుకుని వస్తాం. కానీ దగ్గులో 2 రకాలు ఉంటాయి, డ్రై కాఫ్, వెట్ కాఫ్. అది ఏ దగ్గు అనేది తెలుసుకొని దానికి సంబంధించినటువంటి మెడిసిన్ తీసుకున్నట్లయితే త్వరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ మనం చెప్పుకునేటువంటి ఈ రెక్స్కాఫ్ ఎల్ఎస్ సిరప్ అనేది ఈ తెమ్మడతో కూడినటువంటి కళ్ళు, అంటే తెమ్మడ మ్యూకస్ అంటారు, దాంతో కూడినటువంటి దగ్గుకి అయితే చాలా బాగా పనిచేస్తుంది. ముక్కు పట్టేసినట్టుగా ఉండటం, గొంతులో తెమ్మడ ఉండగట్టినట్టుగా ఉండటం లాంటి ఆ యొక్క దగ్గుకి అయితే ఇది చాలా బాగా పనిచేస్తుంది. ఇంకా జలుబుకు కూడా పనిచేయటం జరుగుతుంది. శ్వాస తీసుకోవటం ఇబ్బందిగా ఉండటం, అదేవిధంగా ఆస్తమా, ముక్కులు పట్టేసినట్టుగా ఉండటం లాంటి వాటి పరిస్థితుల్లో కూడా ఈ సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ సిరప్లో ఉపయోగించినటువంటి మెడిసిన్ ఏ విధంగా పనిచేస్తుందని కనుక మనం చూస్తే, మొదటిగా ఆమ్బ్రాక్సిల్ హైడ్రోక్లోరైడ్ 30 mg ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ ఆమ్బ్రాక్సిల్ అనేది ఎలా పనిచేస్తుందని కనుక మనం చూస్తే, మ్యూకస్ను పలచగా చేసి శ్వాస ఫ్రీగా తీసుకోవడానికి సహాయపడుతుంది. అంటే మీకోస్ మనం చెప్పుకున్నాం కదా, తెమ్మడ, కళ్ళె అని చెప్పుకున్నాం కదా, కఫ్ అనేది దానిని ఏం చేస్తుందంటే పలచగా చేసి శ్వాస ఫ్రీగా తీసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది. ఇంకా ఆ మ్యూకస్ని బయటికి పంపించడానికి కూడా ఈ యొక్క ఆమ్బ్రాక్సిల్ అనేది ఉపయోగపడుతుంది. రెండోదిగా లివోసాల్బిటమాల్ 1 mg ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఈ మెడిసిన్ ఎలా పనిచేస్తుందని కనుక మనం చూస్తే, ఈ మెడిసిన్ అనేది శ్వాసనాళంలో ఉన్నటువంటి కండరాలను రిలాక్స్ చేసి శ్వాసనాళాలను వెడల్పు చేసి శ్వాస తీసుకోవడానికి ఈజీగా ఉండటానికి అయితే సహాయపడుతుంది. ఈ శ్వాసనాళాలలో ఉన్నటువంటి కండరాలను రిలాక్స్ చేస్తుంది మెయిన్గా. ఆ రిలాక్స్ చేయడం వల్ల, ఆ శ్వాసనాళాలను వెడల్పు కావటం వల్ల మనకి శ్వాస అనేది ఫ్రీగా తీసుకోవడానికి, మంచిగా ఫ్రీగా తీసుకోవడానికి అయితే సహాయపడుతుంది. ఆ విధంగా ఈ లివోసాల్బుటమాల్ అనేది పనిచేయడం జరుగుతుంది. మూడోదిగా గ్యాప్సిన్ కనుక మనం చూస్తే, ఇది 50 mg ఉంటుందని చెప్పుకున్నాం. ఇది ఎలా పనిచేస్తుందని కనుక మనం చూస్తే, ఈ శ్వాసనాళంలో ఉన్నటువంటి ఆ ద్రవం యొక్క పరిమాణాన్ని పెంచడం, అంటే శ్లేష్మ యొక్క జిగటను, ఈ చిముడు, ఈ జిగట అనే తెమ్మడ అనేది ఆ శ్వాసనాళ గోడలకు అతుక్కొని ముక్కులో, అదేవిధంగా శ్వాసనాళ నాళాలలో అతుక్కొని జిగటగా గట్టిగా ఉంటుంది. ఆ జిగటను తగ్గించి శ్వాసనాళాల నుండి ఆ యొక్క జిగటను బయటికి తొలగించడానికైతే సహాయపడుతుంది. ఇప్పుడు రెక్స్కాఫ్ ఎల్ఎస్ సిరప్ యొక్క సైడ్ ఎఫెక్ట్స్ చూద్దాం. ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అందరూ రావు, కొందరులోనే కనిపిస్తూ ఉంటాయి. సిమ్టమ్స్ కనిపించినప్పుడు దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కానీ ఫార్మసిస్ట్ని కానీ కలిసినట్లయితే ఎటువంటి ప్రాబ్లం అనేది అయితే ఉండదు. ఏంటి ఆ సిమ్టమ్స్, ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి అని కనుక మనం చూస్తే, ఈ సిరప్ తీసుకున్నప్పుడు కొంతమందిలో వికారంగా ఉండటం, తలనొప్పి లేవటం, స్టమక్ పెయిన్ అనేది రావటం, అదేవిధంగా లూజ్ మోషన్స్ అనేవి కావటం అయితే జరుగుతుంది. అలాంటి సందర్భంలో ఈ సిరప్ని వాడటం ఆఫ్ చేసి దగ్గరలో ఉన్నటువంటి డాక్టర్ని కలిసినట్లయితే ఎటువంటి ప్రమాదం అనేది అయితే జరగదు. ఇదండి రెక్స్కాఫ్ ఎల్ఎస్ సిరప్ యొక్క
పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. మీ ఆరోగ్యం బాగుండాలని కోరుకునే మీ వీరబాబు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.